Hi, welcome to my channel. This is Siri Challa. వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇండియాకి వచ్చిన తర్వాత నేను చాలాసార్లు వెళ్ళాను అండ్ ఇవాళ కూడా వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నాను అని అంటే స్పెషల్ ఉంది. ఏంటనంటే పెళ్ళైన తర్వాత నేను 1 మంత్లోనే యుఎస్కి వెళ్ళిపోయాను కాబట్టి అప్పుడు నాకు మెటల్ చేయించుకోలేదు అనమాట. సో అమ్మ వాళ్ళు చేయించద్దు కాబట్టి మా అత్తయ్య వాళ్ళ దగ్గర నేను మెటల్ చేయించుకుంటున్నాను. అండ్ ఇప్పుడే మంచి రోజులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత ఆషాఢ మాసం వస్తే మంచి రోజులు ఉండవు అని చెప్పేసి అన్నారన్నమాట. సో అందుకే హడావిడిగా ఈరోజే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇది నేను షూట్ చేస్తున్నది మార్నింగ్ అనమాట. సో హ్యాపీగా లంచ్ చేసేసి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్సో మా అత్తయ్య వాళ్ళు ఇంకొకటి చెప్పారు, సో మెటల్ చేయించుకుంటున్నప్పుడు బొట్టు పెట్టి బట్టలు పెట్టాలి. సో అందుకే నువ్వు త్వరగా వస్తే మనము షాపింగ్ కూడా వెళ్దాము అని చెప్పేసి అన్నారన్నమాట. సో శారీ కొనడానికి షాపింగ్ కూడా నేను ఇప్పుడు వాళ్ళతో వెళ్తాను. సో లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్తారన్నమాట. సో అక్కడికి వెళ్ళడానికి మా అమ్మ ఇంకా నన్ను డ్రాప్ చేస్తారు అని ఇప్పుడు డిసైడ్ అయిపోయాము. సో లెట్స్ సీ. సో ఈరోజు లంచ్ వచ్చేసి నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ టైంలో కొంచెం అన్నం తిన్నాను అనమాట, అందుకే లంచ్ టైంలో ఇలా పోహా తింటున్నాను. సో దాట్ మంచిగా తినేసి వెళ్ళిపోవచ్చు. సో పోహా అంటే అందరు చేసుకునేలాగానే హెల్దీగా ఉంటుంది అండ్ అన్ని వెజిటేబుల్స్ పడతాయి కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. సో హ్యాపీగా లైట్గా ఉండే ఫుడ్ బేసికల్ ఇది. సో ఇప్పుడు చూసారు కదా లంచ్ అయిపోయింది అని. యుఎస్ నుంచి వచ్చినాక బాగా టాన్ అయినా నువ్వు అంటే అమ్మ నాన్న చెప్పిండు. సో అందుకనే నేను ఒక ప్రోడక్ట్తో వచ్చిన. సో ఏంటంటే ట్యాన్ రిమూవల్, ఇన్స్టాంట్ ట్యాన్ రిమూవల్. సో ఇది ఒక పౌడర్ అనమాట, దీన్ని పేస్ట్ చేసుకొని హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ నీకు ఎక్కడ టాన్ అనిపిస్తే అక్కడ అప్లై చేసుకో. ఒక 15 నిమిషాలు ఉంచేసిన తర్వాత కడిగేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. తేడా కాదు, నేను వీకెండ్స్ క్రికెట్ ఆడడానికి వెళ్తుంటా కదా, మొత్తం టాన్ అయిపోతుంది, ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా. సో అప్పుడు నేను పెట్టుకున్నా, మంచి రిజల్ట్ అనిపించింది. సో అందుకే నువ్వు ట్రై చేయని చెప్పి ఇస్తున్నావు. ఇప్పుడు నీకోసం మొత్తం మిక్స్ చేసి తీసుకొచ్చింది మిక్సర్. ఇది మట్టి కాదే, పౌడర్. ఇది పౌడర్ లో వాటర్ వేసి కలపాలి, వాటర్ రోజ్ వాటర్ అనేది కలుపుకొని దాన్ని అప్లై చేసుకోవాలి. మంచిగా మట్టి లాగా అనిపిస్తుంది నాకు. మట్టి కాదు ఇది, చూడు. నువ్వు 15 నిమిషాలు చూడు నన్ను, నిజంగా వావ్ ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినారు అంటావు. ఈ చేయి పెట్టుకోవాలి, ఆ చేయి పెట్టుకోకుండా ఉండదు, మళ్ళీ రెండు చేయి పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా తెల్ల అయిపోతుంది చెయ్యి, మళ్ళీ అది బ్లాక్ వైఫ్ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి పెట్టి చూడమ్మా. నమస్తే. ఫస్ట్ నేను రిజల్ట్ చూసిన తర్వాత. సరే, ఇంట్లో ఉంటావు కాబట్టి చేయి తర్వాత చేయి పెట్టుకో. ఇప్పుడు నేను బయటకు పోవాలి, ఏదైనా తేడా కొట్టాలి. మా అన్న మా అమ్మ కలిసి ఇది చేశారన్నమాట. మా మమ్మీ వీడియో తీస్తుంది కాబట్టి ఏం మాట్లాడలేకపోతుంది. అన్నయ్య మీద అంత నమ్మకం లేదా? అన్న కాదమ్మా, అసలు ఎంత మంచి ప్రేమతో కలుపుకొచ్చి పెడుతుంటే ఇది కాదంటది. మట్టిలాగా అనిపిస్తుంది. మట్టిలాగా అంటే ప్రోడక్ట్స్ ఒకటి ఒకలాగా ఉంటాయి. మట్టిలాగా ఉంది. మట్టి పెట్టుకో మొహానికి, మట్టి పేరు రాసి ఉంటుంది మీద. మట్టిలోనే ఉంది మాణిక్యం. మీరే అడుగుతున్నారు చూడండి. నన్ను అడుగుతుంది కాదు, నన్ను అడుగుతుంది. 15 నిమిషాలు ఉండాలమ్మా, 15 మినిట్స్ పడుకో అయితే. సో ఆఫ్టర్ 15 మినిట్స్ అగైన్ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో 15 మినిట్స్ అయితే అయిపోయింది అండ్ నేను ఇప్పుడు వాష్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. లెట్ సీ ద మిరాకిల్ బ్రైట్ అవుతుంది చాలా. ఏ ఇంద్ర నల్ల అవుతుంది. ఏంటిది బ్లాక్ వెళ్ళిపోతుంది? బ్లాక్ హెయిర్ పోతుంది. వాట్ హెయిర్ పోయింది మొత్తం. తొక్కేం కాదు, బ్రైటనింగ్ కాదు, ఏం కాదు, ఇది హెయిర్ రిమూవల్. అది చూసినా ఎట్లుంది ప్రాంక్? నేను మీ మాట విని బ్రైట్ అయితే చెప్పి ముఖానికి పెట్టుకుని ఉంటే. పెట్టేది నేనే కదా, నేను పెట్టుకొని ఇస్తానా? అందుకే చేయికి పెట్టినా. సో చూసారు కదా, దిస్ ఇస్ వెరీ నైస్. అంటే పౌడర్ తోని మన హెయిర్ రిమూవ్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి వాష్ చేసుకొని అవి గెట్ బ్యాక్ టు యూ.
సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, లైక్ మొత్తం నా హెయిర్ అంతా పోయిందనమాట జస్ట్ 15 మినిట్స్లో. సో మనం పార్లర్ కూడా పోవాల్సిన అవసరం లేదు. అండ్ ప్రోడక్ట్ ఈస్ దేగ్యా ప్రోడక్ట్, దేగ్యా హెయిర్ రిమూవల్ పౌడర్ అనమాట. సో దీన్ని ఏం చేశారంటే మా అన్నయ్య ఈ పౌడర్ని నార్మల్గా బౌల్లో వేసేసి ఏదర్ రోజ్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్తోని మిక్స్ చేయాలన్నమాట, పేస్ట్ లాగా మిక్స్ చేసేసి హ్యాండ్స్కి అప్లై చేయాలి. చూసారు కదా ఎట్లా అప్లై చేశాడు. సో సేమ్ వే అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత వాష్ చేసుకుంటే మనం పార్లర్ కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ 15 మినిట్స్లో హ్యాండ్స్ అండ్ లెగ్స్ మనకు మంచిగా వ్యాక్సింగ్ అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో దిస్ ఇస్ పెయిన్ ఫ్రీ. సో వ్యాక్సింగ్ అంటే మనకు కొంచెం అన్నా ఇట్లా పెయిన్ ఉంటుంది కదా, సో ఇదైతే పెయిన్ కూడా ఉండదు. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ వీటి డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో చెక్ అవుట్. సో ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయాను అన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు నాన్న వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మా అత్తయ్య వాళ్ళు కొంచెం కాఫీ టీ అదంతా స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ నేను మా అత్తయ్య మామయ్య కలిసి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. సో దాట్ వాళ్ళు నాకు శారీ ఇప్పిస్తాము, తీసుకోసిరి మీ సెలెక్షన్ ఉండాలి అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే అసలు మెట్టలు చేయించాలి ఆ టైంకి అనుకున్నది కూడా చాలా తొందరగా అనమాట. జస్ట్ నిన్న అనుకున్నాము రేపు అయిపోయింది అన్నట్టు అయిపోయింది. అండ్ తర్వాత మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది చేయించుకోవద్దు అన్నారు. అండ్ ఆల్సో ఎస్, నేను ఈ వీడియో పెట్టేది ఆషాఢ మాసంలోనే, కానీ ఈ మెట్టల ప్రోగ్రామ్ ఏదైతే ఉండిందో అది బిఫోర్ ఆషాఢ మాసం జరిగిందనమాట. సో వీడియో పెట్టడంలో డిలే అయింది, నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. అండ్ కమింగ్ టు ది సారీ సెక్షన్, నేను బేసికల్లీ ఎక్కువ మటుకు లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకనంటే నాకు ఎందుకో కొంచెం డార్క్ వేస్తే మనం ఇంకా డార్క్ కనిపిస్తాము అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. అందుకే నేను లైట్ కలర్సే చూస్ చేసుకుంటాను. ఓకే, పట్టు శారీస్ కాబట్టి పట్టులో అన్ని కలర్స్ మన దగ్గర ఉండాలి అని చెప్పేసి ఉంటుంది కంపల్సరీ. కానీ ఏంటంటే డిపెండ్స్, మరీ మెరూన్ అలా తీసుకోను అనమాట నేను. అంటే డిజైన్ని బట్టి కూడా ఉంటుంది, నచ్చితే తీసుకుంటే నచ్చకపోతే తీసుకోను అన్నట్టు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇట్ ఈస్ పీచ్ అండ్ రెడ్ అనమాట. అక్కడ మా అత్తయ్య వాళ్ళని అడుగుతున్నాను. అండ్ ఆల్సో వీడియో కాల్లో పునీత్ కూడా ఉండే అనమాట, తనను కూడా అడుగుతున్నా ఎట్టుంది బాగుందా నాకు అని చెప్పేసి. సో అందరు బాగుందంటేనే తీసుకున్నాను అనమాట ఆ శారీ. సో మార్నింగ్ అయిపోయింది అండ్ ఈరోజే నాకు మెట్టలు పెడుతున్నారు. అండ్ దానికన్నా ముందు ఫస్ట్ ప్రస్తుతంగా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అనమాట. ఇది మా రూమ్, ఇక్కడ మా రూమ్. సో మా అత్తయ్య ఏమన్నారంటే చెమ్మరు బొట్టు పెట్టి చెమ్మరు పెడతాను, ఆ తర్వాత తలస్నానం చెయ్యి అని అన్నారన్నమాట. సో కిందికి వెళ్ళి మా అత్తయ్యతో నా ప్రాసెస్ చేయించుకొని మళ్ళీ పైకి వచ్చి ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట. సో వెళ్దాం పదండి. మా అత్తయ్య ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. సో ఇక్కడ పులిహోర అండ్ చింతపండు పులిహోర అండ్ ఆ తర్వాత పప్పు వచ్చేసి పాలకూర పప్పు అన్నమాట. సో ఇదంతా ప్రాసెస్లో మేము పునీత్తో కూడా ఫోన్లో మాట్లాడుతుండే స్పీకర్లో పెట్టేసి. అబ్బా ఇంకో పెడుతున్నా ఇక్కడ మాట్లాడు మరి. హాయ్ అప్ప అందరికి. అత్త ఏం పప్పు? పాలకూర, పాలకూర పప్పు. మీరు మాట్లాడిన అందరు వెయిటింగ్ మీ మాటల కోసం. సో అదనమాట చెప్పాను కదా, పాలకూర పప్పు అండ్ దెన్ చారు కూడా అనమాట. అండ్ కూర కూడా ప్రిపేర్ చేశారు, దొండకాయ కూర. అది నేను చూపించలేదు బట్ తర్వాత చూపిస్తాను. అండ్ ఆబ్వియస్లీ స్పెషల్ డే అని అంటే స్వీట్ అయితే చేయాల్సిందే కదా. సో మా అత్తయ్య పాయసం చేశారనమాట. సో డ్రై ఫ్రూట్స్ వేయిస్తుంటే నేను కొంచెం వీడియో తీశాను. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనమాట చెమరు రాయడం అనేది. సో బొట్టు పెట్టి చెమరు రాసిన తర్వాత మనం హెడ్ బాత్ చేయాలి ఏమన్నా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు. సో ఇలా రాస్తూ మనసులో ఒకటి అంటారనమాట, అత్త కడుపు చల్లగా తల్లి కడుపు చల్లగా అనేసి. సో అది అనుమంటుండే అనమాట పునీత్ వాళ్ళు. సో రూమ్లోకి వచ్చేసాను. సో కింద ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత రూమ్లోకి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయిపోయి కిందకి వెళ్ళాలి మళ్ళీ. సో నేనైతే ఈరోజు
చూపిస్తా. సో యాక్చువల్లీ నేను ఇది కట్టుకుందామని డిసైడ్ అయినా అనమాట. నిన్న కొన్నాము శారీ, మా అత్తయ్య వాళ్ళు ఇప్పించారు. సో అదేంటంటే బొట్టు పెట్టి పెడతారు అనమాట. సో దానికన్నా ముందు శారీ కట్టుకోవాలి కాబట్టి ఇది కట్టుకుంటున్నా. అండ్ ఆ శారీ వాళ్ళు పెట్టేది ఇంకెప్పుడన్నా కట్టుకోవచ్చు, శ్రావణ మాసం అదంతా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో కట్టుకోవచ్చు అని అన్నారు. బికాస్ బ్లౌజ్ అండ్ ఆల్ రెడీగా ఉండదు కాబట్టి. సో ఈ శారీ ఆల్రెడీ అమ్మ నేను యుఎస్లో ఉన్నప్పుడే రెడీ చేసి పెట్టింది అన్నమాట ఇవన్నీ. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ అంత ప్రాపర్గా మ్యాచ్ అవ్వలేదు కానీ ఇట్ లుక్స్ నైస్ అని చెప్పి లైక్ వర్క్ వచ్చింది. అండ్ ఈ ఎల్లో యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్ ఉంది బట్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇది వేసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ వచ్చి నేను శ్రీహిత బర్త్డే పార్టీకి వేసుకున్న హాఫ్ శారీ బ్లౌజ్ అనమాట. చాలామంది అడిగారు ఎక్కడ చేయించుకున్నారు అని చెప్పేసి. సో నేను ఈ బ్లౌజ్ వచ్చేసి ఎలిగెన్స్ బొటీక్ డిజైనర్ హేమ అని తన దగ్గర చేయించుకున్నాను అనమాట. నేను డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇది సో ఆ రోజు లెహెంగాకి వేసుకున్నది బ్లౌజ్ అనమాట ఇది. సో దీన్ని నేను ఈ శారీతో మ్యాచ్ చేశాను, రెడ్ ఉంది కదా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఇక్కడ ఏంటంటే నేను స్నానం చేసి ఫస్ట్ డ్రెస్ వేసుకొని వచ్చాను అనమాట. సో ఇక్కడ బొట్టు పెట్టి నా కాళ్ళకి పసుపు పెట్టి, సో ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఉన్న మెట్టలు ఉంటాయి కదా, సో అవి మేము సిల్వర్ షాప్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం మెట్టలు అయితే చేస్తారో వాటిని చేపిస్తాం కదా, సో ఆ చేసే గ్యాప్లో కూడా మెట్టలు లేకుండా ఫస్ట్ టైం ఉండకూడదు అని చెప్పేసి. సో మా అత్తయ్య అలా పసుపు దారం కట్టినారనమాట, అది రీప్లేస్మెంట్ లాగా అనమాట, మెట్టలకు రీప్లేస్మెంట్ లాగా. అండ్ ఆ తర్వాత నేను వేరే కొత్త మెట్టలు వచ్చే వరకు రెడీ అయిపోయాను అన్నమాట శారీ వేసుకొని. తర్వాత పెట్టుకోవడము అదంతా కూడా ఉంటుంది. హాయ్, సో నేను శారీ వేసుకొని రెడీ అయిపోయాను. సో ఇప్పుడు జరుగుతున్న ప్రాసెసే మెట్టలు పెట్టడం అనమాట. సో ఇందాక మనం రెండు డ్రెస్ వేసుకున్నప్పుడు చెప్పా కదా, ఫస్ట్ పెళ్లిలో పెట్టిన మెట్టలు తీసేసి దానికి పసుపు తాడి కడతారు అని చెప్పేసి. సో ఇప్పుడు మేము సిల్వర్ షాప్ అతనికి చేయించమని చెప్పి ఇచ్చినాం కదా, తనే ఇంటికి వచ్చి మెట్టలను ఇచ్చాడనమాట. సో ఇవి పెట్టుకున్న తర్వాతనే ఆ పసుపు తాడి తీసేసేయాలి. సో ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు డిజైన్ ఏం చేయించుకోవద్దు, ఇట్లా చుట్టులాగానే చేయించుకోవాలని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు అన్నట్టు అన్నారన్నమాట. సో అందుకే ఇలానే చుట్టులాగా చేయించుకున్నాను. అండ్ పెళ్ళప్పుడు మనకి పెద్దగా ఇట్లా 4-5 చుట్టులాగా ఉంటుంది కదా మెట్టలు, సో ఇప్పుడు అనేది ఉండదు అనమాట. అండ్ ఈ సిల్వర్ షాప్ అతనే వచ్చి దాన్ని టైటన్ చేస్తున్నారు ఇంట్లోనే అనమాట ఇదంతా కూడా. సో ఇది చేసిన తర్వాత మా అత్తయ్య తనకి కూడా బియ్యం పెట్టేసి కొన్ని గిఫ్ట్ లాగా ఏమన్నా ఇవ్వడము అలా జరిగిందనమాట. ఆయన తర్వాత నాకు కూడా మళ్ళీ బొట్టు పెట్టి బట్టలు పెట్టేశారు. సో నిన్న కొనుక్కున్న శారీయే ఇప్పుడు పెట్టినారనమాట. అండ్ ఇది మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పేసి. అండ్ మెట్టల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి లంచ్ అనమాట. సో లంచ్లో మేము మా అత్తయ్య మా కోసం దొండకాయ ఫ్రై చేశారు అండ్ పులిహోర. సో పండగ లేకపోతే ఫెస్టివల్లో గెట్ టుగెదరో ఏది ఉన్నా కానీ పులిహోర అయితే కంపల్సరీ ట్రెడిషనల్గా ఉండాల్సిందే. అండ్ దాంతోపాటు స్వీట్ వచ్చేసి పాయసం. ఇది ఇవి టూ మాత్రం ఉంటేనే పండగ ఫీలింగ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత పప్పు పాలకూర పప్పు అనమాట. సో ఇలా మేము లంచ్ ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా ముగ్గురం కలిసి తిన్నామన్నమాట. సో ఆ రోజు ఈ ప్రోగ్రామ్ అంత పెద్దదేం కాదు కాబట్టి ఓన్లీ నేను మా అత్తయ్య మా మమ్మీ ముగ్గురమే ఉండే.
సో మెట్టలు పెట్టేసుకున్నాను, అయిపోయింది. అండ్ లంచ్ కూడా అయిపోయింది. సో యాక్చువల్లీ ఏంటనంటే ఇదే రోజు మా అత్తయ్య బర్త్డే కూడా ఉందన్నమాట. సో నేను ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ డ్రెస్ మ్యాచ్ చేసుకొని కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ మా అత్తయ్య బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలన్నమాట. సో నేను దానికోసం ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అండ్ హోప్ యూ హ్యావ్ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ టేక్ కేర్, బై బై.